నాకు తెలిసి 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తంగా రావడం 175 నియోజకవర్గాలకు దాదాపుగా 153 పైచిలుక నియోజకవర్గాలు రిజిస్టర్ కావడం అది నా అదృష్టము అని చెప్పి అది దేవుడి దయా మీ అందరి చల్లని మాత్రం గర్వంగా కూడా చెప్తాను. ఈ విజయాన్ని ఈ విజయం నా మీద ఉన్న బాధ్యతలు ఇంకా పెంచుతుంది, నా మీద ఉన్న విశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఓటేశారు అని అంటే అది విశ్వసనీయతకు ఓటేశారు. ఆ విశ్వసనీయత ఇవాళ తమ ఓటు ద్వారా ఓటు వేసి చూపించారు. ఈరోజు ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజలు ఆ రకమైన విశ్వాసంతో, నా పట్ల ఆ విశ్వాసంతో ఆ ఓటు వేశారు. ప్రజలందరికీ నేను ఇవాళ ఒకటి ఒకటి చెప్తా ఉన్నా, 5 కోట్ల మంది ప్రజానీకంలో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశం. ఆ అవకాశం ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అవకాశం దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో నాకు వచ్చింది, నాకు ఇచ్చారు. ఆ అవకాశం ఒకరికి వస్తుంది. ఒకరికి వచ్చినప్పుడు గవర్నెన్స్ అంటే ఏమిటి, గొప్ప గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుంది అన్నది నేను ఇవాళ చెప్తా ఉన్నాను. 6 నెలల నుంచి సంవత్సరం లోపే జగన్ మంచి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరితో నా ప్రతి అడుగు వేస్తామని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. మరొకసారి నా మీద ఈ విశ్వాసాన్ని ఉంచినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి comprising of 150 and odd MLAs out of 175 and 25 out of 25 parliament seats. Probably this kind of victory was never seen in the state of Andhra Pradesh. This kind of victory my people of Andhra Pradesh have got a lot of expectations. And I promise to my people that I will do everything in their best interest for the interest of Andhra Pradesh state. And I will put in every effort what needs to be put in so that history repeats once again. I strongly believe that out of 5 crore population, God just gives 1% the opportunity to become the Chief Minister. And God and the people of my state today have given me that opportunity. And I assure and I promise my people of Andhra Pradesh that I will bring about that governance, that this country will stand up and look up. That assurance I am pledging to my people of Andhra Pradesh. Thank you. సంతకి నేను పెట్టబోతా ఉన్నారు అని చెప్పారు.
మాత్రం కాదు. నవరత్నాలు అన్నది నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. 3600 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రజలు చెప్పిన బాధలు విన్నాను. ఆ ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, నేను చూసా, నేను విన్నా, ఒక్క సంతకం కాదు నవరత్నాలను తీసుకొచ్చే పాలన ఖచ్చితంగా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ 5 ఏళ్లలో జనం చూసినట్టు పడిన కష్టాలు, అదే సమయంలో ఈ పక్క ఒక ఫ్యూచర్, ఒక భవిష్యత్తు, ఒక నాయకుడు, ఒక భరోసా ఇచ్చే నాయకుడు ఈయన చూశారు, ఒక కాంట్రాస్ట్ కనపడింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా చరిత్రలో కనీవీని విరగని రీతిలో అన్ని సీజన్లలో 14 నెలల పాటు జరిపిన పాదయాత్ర ఒక హిస్టరీలో నిలిచిపోయే రకంగా జరిగింది. ఆ సందర్భంగా కోట్లాది మందిని ఆయన కలవడము, వాళ్లకు ఒక భరోసా కలగడం ఈయన చూడగానే, అలాగే వాళ్ళ నుంచి ఈయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ పరస్పరం జరిగిన దాంట్లోనే జనమే జగన్ జగన్ జనం అంటూ తయారైపోయింది. దాని ఫలితమే ఈరోజు చూస్తున్న ఈ ప్రపంచం లాంటి విజయం అని మేము భావిస్తున్నాం. ఇది ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎలాంటి నాయకుడు ఉండకూడదు అని అంటున్నారో అది చంద్రబాబు పక్కన చేశారు. ఎలాంటి నాయకుడు కావాలనేది నిర్ణయించుకున్నారు, ఆయన పట్టం కట్టారు. ఇది కేవలం ఒక కోణంలో ఏదో రాజకీయంగా విజయం కాదు, ఇది ఒక నిబద్ధత కలిగి ప్రజలకు ప్రజా జీవితంలో నైతిక విలువలను పాటిస్తూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఉండగలిగిన నాయకుడు ఒక అలాంటి కార్యకర్తలతో అలాంటి నాయకులను మాత్రమే దగ్గర ఉంచుకొని విలువలను పాటించి ముందుకు పోగలిగిన నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారనే విషయం ఒక ఈ ఎన్నికల ద్వారా తెలిసింది. ఆయన దృష్టిలో ఆ రోజుకు ఈ రోజుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాష్ట్రం ఒక అభివృద్ధి దిశగా అయితే, ఇది 5 కోట్ల మంది ప్రజలతో, 1,60,00,000 కుటుంబాలతో కూడిన ఒక సమూహం, ప్రతి కుటుంబాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, ప్రతి కుటుంబానికి ఎలాంటి ఇవి కల్పించాలి, వాళ్ళని అన్ని రకాలుగా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది కంటిన్యూస్ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆయన చేతల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన నడకలో కానీ మిగిలిన వాటిలో ఆ నిబద్ధత కనిపిస్తుంది, నిజాయితీ కనిపిస్తుంది. వాటి నుంచి వచ్చిన విశ్వసనీయత ఆయనకు ఒక అలంకారంగా తయారై ప్రజలు దాన్ని ఈరోజు నమ్మారు, విశ్వసించారు, ఆశీర్వదించారు. కాబట్టే ఈరోజు 150 పైగా ఆ రోజు వాళ్ళకు 3 పార్టీలు కలిపి ఇది చేసుకుంటే టీడీపీకి వచ్చింది 102, వాళ్ళకు 4 అయితే ఈరోజు 150 పైగా అంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా 90,000 పైన అని అంటున్నారు. అది కూడా ఒక రికార్డు స్థాయిలో ఆయనకు మెజారిటీ వచ్చింది. కాబట్టి అంటున్నాం, ఇది జన విజయం, జగన్ విజయం. ఈ ప్రజలు తమకు ఎలాంటి పాలకులు కావాలో అది ఈ ఎన్నికల ద్వారా తీర్పు ఇచ్చారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.